జగన్ అదిరిపోయే వ్యూహం, రంగంలోకి మోడీ అమిత్ షా. ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అసెంబ్లీకి లోక్సభకు ఒకేసారి జరగబోతోన్న ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్నాయి. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా విషయంలో NDAతో విభేదించి చంద్రబాబు బయటకు వచ్చేశారు. అదంతా జగన్ ట్రాప్ అని, ఆ మాయలో పడొద్దంటూ మోడీ ప్రత్యక్షంగానే చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినిపించుకొని చంద్రబాబు 2019 ఎన్నికలలో తగిన ప్రతిఫలాన్ని పొందారు. 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ NDAలో చేరతానని అడుగుతుండటంతో మెత్తపడ్డ మోడీ షా ద్వయం అందుకు ఓకే చెప్పారు. తాజాగా చిలకలూరిపేట సభలో కూడా నరేంద్ర మోడీ మరోసారి జగన్ ట్రాప్లో పడొద్దని చంద్రబాబును పరోక్షంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ షర్మిలను ప్రయోగించిందని, జగన్ షర్మిల ఒక్కటేనని, ఇప్పుడు కూడా జగన్ ట్రాప్లో పడొద్దని అన్నారు. వ్యూహ ప్రతి వ్యూహాలలో దిట్ట అయిన మోడీ షా ఏపీలో వైఎస్ జగన్ అనుసరించబోతున్న వ్యూహాలను పసిగట్టి కూటమి నేతలను అప్రమత్తం చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా సానుభూతి పొందేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వాలంటీర్లంతా దాదాపుగా వైసీపీ సానుభూతి పరులే. వారంతా ఆ పార్టీకి సహకరించే క్రమంలో తెలుగుదేశం పార్టీ వల్ల చాలామందిపై కేసులు నమోదవడంతో పాటు ఉద్యోగాల నుంచి తొలగింపబడతారు. ఈసీ జోక్యం చేసుకుంటుంది, కోర్టులు సైతం కలుగజేసుకుంటాయనేది వైసీపీ ప్లాన్గా ఉంది. ఈ 2 నెలలు వాలంటీర్లను పక్కన పెట్టాలనే సూచనలు వస్తాయి. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని తాను అనుకున్నానని, ప్రతిపక్షాలు దూరం చేశాయనే ప్రచారాన్ని తీసుకువెళ్లాలని ప్రణాళికలు రచించుకుంటోంది. ఇది పూర్తిగా జగన్ ట్రాప్గా కనపడుతోందని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ అధిష్టానం నుంచి సూచనలు వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.